సో పండుగ నెక్స్ట్ ఏం చేసి పెంచిపోతున్నారు? కారా మూంగ్ దాల్ అన్ని. కారా మూంగ్ దాల్. ఓకే సో కారా మూంగ్ దాల్ అంట ఫ్రెండ్స్, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి, పెసరపప్పు, శనగపిండి, గ్రీన్ చిల్లీ, చిల్లీ పౌడర్, కొత్తిమీర, కాజు, రెడ్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కారా మూంగ్ దాల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ ఫస్ట్ ఏం చేద్దాం? ఆయిల్ పెట్టుకుందాం అండి ఈ మూంగ్ దాల్కి. ఆయిల్ పోసింది అంటే ఆయిల్ ఇంత ఫుల్లా డీప్ ఫ్రై కండి. ఓ యా, మనం మూంగ్ దాల్ కారా మూంగ్ దాల్ అన్నాం కాబట్టి మనం పెసరపప్పుని నానబెట్టుకుని ఇలా పెట్టుకున్నామండి. తర్వాత మనం ఫ్రై చేసే ముందు వాటర్లోకి వెళ్ళి తీసేసి పక్కన పెట్టేసుకున్నాం దీన్ని. దీని వాటర్ అంతా తీసేస్తాం. ఇది మంచిగా నానితే కనుక మనకి క్రిస్పీనెస్ అనేది ఆయిల్ వేస్తున్నప్పుడు బాగా వస్తుంది. ఇది అంటే ఎలా అంటే 1 డే బిఫోర్ నానబెట్టాలో లేకపోతే ఎన్ని అవర్స్ బిఫోర్ నానబెట్టాలో? ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే జస్ట్ 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుందండి. ఓకే, శనగపిండిని ముందు మనం బూందీ టైప్లో కలిపి పెట్టుకుందాం అండి. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, శనగపిండిలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకున్నాం, కొద్ది వాటర్ ఇవ్వండి. ఓకే, సో అంటే ఎలాగా ఎలా మిక్స్ చేసుకోవాలి? కొంచెం లూజ్ లూజ్గా మిక్స్ చేసుకోవాలా లేకపోతే? ఈ టైప్లోనే మనకి జారుడుగా మిక్స్ చేసుకుంటే బూందీకి ఏ విధంగా అయితే వాడతాము ఆ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో జస్ట్ మనం శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం అంతే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. మనకి ఆయిల్ కూడా వేడైంది కాబట్టి వాటర్ లేకుండా మనం ఇది కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకున్నామండి పెసరపప్పుని. డైరెక్ట్గా వేసేసారు? అవునండి, డైరెక్ట్గా వేసేద్దాం. ఓ, డైరెక్ట్గా వేస్తే కనుక మనకి ఇది అనేది మనకి కారా కొడుతున్నాము, ఆ స్పైసీనెస్ కోసం, క్రిస్పీనెస్ కోసం. ఇది ఆల్రెడీ మనకి కొద్ది లైట్ క్రిస్పీనెస్ ఉంటుంది, అట్లాగే లైట్గా మనం బూందీ టాబ్లెట్ వేసుకుని దీనిలో యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, బాగా ఫ్రై అవ్వాలా, డీప్ ఫ్రై అవ్వుకోవాలా ఇది? అవునండి, కరెక్ట్గా నానలేదంటే కనుక మనకి ఆ క్రిస్పీనెస్, ఆ బౌల్ అనేది రాదు. ఓకే, అంటే నానలేదు అని ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనకి? మనకి ఇవి పట్టుకొని చూసినప్పుడు 1 అవర్ బిఫోర్ నానబెట్టినామండి మనం. ఇట్లా అంటే కనుక మనకి ఇట్లా తెగిపోతాయి ఇవి. లేదు, కొద్ది గట్టిగా ఉందంటే కనుక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నానబెట్టుకుంటే కనుక మాకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా బ్రౌన్ కలర్లోకి ఏమైనా రావాలా? జస్ట్ క్రిస్పీ అయితే సరిపోతుంది అంటారా? బ్రౌన్ కలర్లోకి రావాలండి. బ్రౌన్ కలర్లోకి రావాలి ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా మనం ఫ్రై చేసుకుందాము కారా మూంగ్ దాల్. అవును, దీంతో ఒకదానితోనే చేసే రెసిపీ ఇది, లేకపోతే ఇంకా ఏ పప్పులతోనే చేయొచ్చు అంటారా? లైక్ మనకి పెసరపప్పు, మూంగ్ దాల్ అనేది పెసరపప్పు కాబట్టి దీంతో చేసుకుంటేనే బాగుంటుందండి. ఓకే, అంటే ఇంకా వేరే పప్పులతో ఏమీ ట్రై చేయక్కర్లేదు అంటే? మా వాళ్ళు మామూలుగా అయితే మేము మూంగ్ దాల్తో ట్రై చేయమంటే మూంగ్ దాల్ చేసి దాని తర్వాత ఇంకా పప్పులన్నీ కూడా నానబెట్టి వెరైటీగా చేస్తూ ఉంటాం. సో అలా చేస్తే బాగోదు అంటారా? బాగోదండి. ఓకేనండి, మనకి ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లో తీసుకున్నాం. సో అలా ఫస్ట్ పెసరపప్పుని నానబెట్టుకొని ఆ పెసరపప్పు మొత్తం ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అది ప్లేట్లో సపరేట్గా ఫస్ట్ తీసుకోవాలి. అంతకంటే ముందర శనగపిండి వేసుకొని శనగపిండిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా ఉండలేని లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. బూందీకి ఎలా అయితే మనం శనగపిండిని కలుపుకుంటామో అదే టెక్స్చర్లో అలా శనగపిండిని కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈ లోపల మనకి మూంగ్ దాల్ కూడా ఇక్కడ సెకండ్ టైం మనం మళ్ళీ వేసాము, ఫ్రై అవుతుంది కాబట్టి ఈ మూంగ్ దాల్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము, దాన్ని తీసి పక్కన పెట్టేసేద్దాము. ఓకే, ఇది ఇప్పుడు మిక్స్చర్ టైప్ ఆ పండుగ? అవునండి, మిక్స్చర్ కరెక్ట్. ఇలా చాలా మిక్స్చర్స్ చేసుకుంటూ ఉంటాము. మిక్స్చర్స్ అనేది చాలా ఇష్టపడుతూ తింటారు చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ తినే టైంలో ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. అలాగే తీసుకొచ్చి మనకి ఏదన్నా ఒక రైస్ చేసి, ఏదైనా ఒక కర్రీ చేసినప్పుడు ఒక ఫ్రై టైప్లో కానీ, ఇది మనం 2 టైప్స్లో చేసుకోండి. మిక్చర్ దీని మీద మనం ఏమో కలిపి సాల్ట్ పెప్పర్ కానీ కొద్దిగా లైట్ చిల్లీ పౌడర్ కానీ తీసుకుంటే కనుక
షార్ట్ టైప్లో తీసుకోవచ్చు. అదే దీనిలో మనం కొద్దిగా కరివేపప్పు, గ్రీన్ చిల్లీ, కొద్దిగా ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే కనుక పప్పు కానీ లేదంటే పప్పు చారు కానీ రసం కానీ ఇట్లా పెట్టుకున్నప్పుడు రైస్తో పాటు తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇలాంటివన్నీ తెలీదు యాక్చువల్గా. నిజంగా నేను నేర్చుకోవాల్సిన కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఏంటంటే మనకి తెలియక టైం లేకో చాలామంది బయట నుంచి ఎక్కువ తెచ్చేసుకుంటుంటారు. బయట నుంచి అఫ్కోర్స్ మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి కాబట్టి అది అంతగా మంచిది కదా. మనం ఇంట్లో ఏదైతే ఇలాంటి రెసిపీస్ చేసుకుంటామో ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకొని ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే కనుక మంచి టేస్ట్ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ కాలం నిలువ ఉండవు కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే. సో చూసారు కదా, మనం ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ టైం కూడా మూంగ్ దాల్ అనేది మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. శనగపిండి ఇందాక ఏదైతే మనం కలుపుకొని సైడ్కి పెట్టుకున్నామో అది ఒకసారి మరొకసారి కలిపేసుకొని ఏం చేస్తున్నాం అండి గారు? ఇప్పుడు డైరెక్ట్ ఇందులో యాడ్ చేసేస్తారా? అవునండి, ఇలా జస్ట్ ఓకే ఓకే. మన చేతులతో చిన్న చిన్న డ్రాప్స్ లాగా అలా 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 వీడుస్తూ ఉండాలన్నమాట. ఆరేజ్ మనకి బూందీ వేసేదన్నా దాంతోనన్నా బూందీ వేసేది ఉంటుంది కాబట్టి దాంతో కూడా చేసేసుకోవచ్చు. లేదు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ ఉంది ఎక్స్పీరియన్స్ అనేది చేయడంలో ఉంటే ఇలా కూడా డైరెక్ట్గా చేసేసేయచ్చు. సో ఇది కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తామా లేకపోతే జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అంటారు? బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయాలండి ఇది. ఓకే, ఇవి మనకి కోటింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మనం వేసినప్పుడు మొత్తం కూడా పగిలిపోతుందండి. మనకు కరెక్ట్గా రాదు అది బాల్స్ లెక్క. అలా రాకపోయినా కానీ అది వేసినప్పుడు కానీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి కోటింగ్ అనేది మరీ ఎక్కువ జారుడు కాకుండా ఎక్కువ టైట్ కాకుండా ఈ విధంగా కలుపుకుంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, తీసేయమంటారా పండుగ? తీసేసేయండి. ఆ ప్లేట్లోనే తీసేయండి. ఓకే అండి. దీనిలో మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ, ఓకే, రెడ్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు, సో గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసాం. ఇందులో చిల్లీ పౌడర్ అండి. కాజు, ఓకే, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, మిక్స్ చేసేద్దాం. ఎస్, సో అలా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. వావ్, నేను చేసేటప్పుడు అనుకున్నా ఇది ఎలా ఉంటుందో అని చెప్పి కానీ, బట్ వావ్ డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది యాక్చువల్గా. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. యా, అసలు దీనికి ఇంకా ఎక్స్ట్రా గార్నిష్ కూడా ఏమి అవసరం లేదు ఎందుకంటే ఆల్ కలర్స్ ఇందులో ఉన్నాయి, యెల్లో, గ్రీన్, రెడ్. ఓకే, కారం మూంగ్ దాల్ రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. కారం మూంగ్ దాల్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో, చాలా 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 టేస్టీగా ఉంది. అన్నీ ఫ్రై అయిపోయినాయి కరెక్ట్గా. మనం వేసిన ఆ బూందీ కానీ ఆ మూంగ్ దాల్ కానీ దాంట్లో వేసిన ఉప్పు, కారం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇట్టుగా స్పైస్ తరుగుతూ సూపర్, వాట్ ఎ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి కారా మూంగ్ దాల్. సో పండుగ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇన్ 2 రెసిపీస్ ఈరోజు మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్, జింజర్ చికెన్ డ్రై విత్ బోన్, అలాగే కారా మూంగ్ దాల్. ఏం టేస్ట్, ఏం టేస్ట్, చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేసేయండి. వాట్ ఏ టేస్ట్ అనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.